కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం ఏమైంది అని? అంటే నాకు అన్నింటికంటే భయం ఏంటంటే ఏం జరిగిందో అర్థం కావట్లేదు. చాలా చాలా అంటే ఒక్క స్టెప్ కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాను. చెప్పండి మేడం, ఇప్పుడు ఈ లెగ్ ఈ లెగ్ ఏంటి ప్రాబ్లం? ఈ హ్యాండ్ లేదు, ఇది నా తలకాయ. అది హమేషా ప్రాబ్లం, అది ఐ యాక్సెప్టెడ్ దట్ ఫ్యాక్ట్. ఇంకేం అయిందా? బాగైందా? మాకు బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ వచ్చింది, అంత మంచిగా వచ్చింది, సో హ్యాపీ. హలో, వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత వెల్కమ్ బ్యాక్ చెప్తున్నాను నా యూట్యూబ్ ఛానల్కి. చాలా రోజులు మాయమైపోయాను, ఎందుకంటే మీకు తెలిసినట్టుగానే సూపర్ జోడీ డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను అండ్ చాలా బాగుండింది జర్నీ అంతా. నన్ను నేను చాలా పుష్ చేసుకున్నాను, డ్యాన్స్ నేర్చుకున్నాను, చాలా వరకు నాకు రాని ఫార్మ్స్ అంతా కూడా నేర్చుకున్నాను అన్నమాట. అయ్యో చూసారా, దీనికి నీళ్లు పెట్టడానికి కూడా నాకు టైం లేదు, ఇది ఇలా ఎండిపోయింది. ఇంతకుముందు కూడా ఎండిపోతే దానికి నీళ్ళు పెట్టే ఉంచేదని అయినా సరే ఎండిపోయింది, ఇది కూడా మళ్ళీ ఇలాగైంది అనమాట. సో ఇంత బిజీ ఉండేదాన్ని, డ్యాన్స్ ప్రాక్టీస్ అంతా ఉండేది. ఒక సైడ్ మేడం కష్టపడుతున్నారు, ఒక సైడ్ ఏమో వాళ్ళందరూ చిల్ చేస్తున్నారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నేను మాత్రమే కష్టపడుతున్నా నేను కూడా సన్నది అమ్మాయి, ఈ అమ్మాయి కూడా కష్టపడతాం. మేము ఇద్దరం కష్టపడుతుంటే వీళ్ళందరూ భంగిమాలో కూర్చున్నారు. రాజేష్ మాస్టర్ డెడ్లీ కూర్చున్నారు. హార్ట్ కాదు, బ్రెయిన్ బ్రెయిన్ వేసేసాడు, బాగా వేసేసాడు. ఆ బ్రెయిన్ లేదని కాదు, బ్రెయిన్ చార్జ్ అయితే కొరియోగ్రాఫీ ఇంకా ఎక్కువ వస్తుందని. బ్లాగ్స్ చేయొచ్చు, చేయాల్సింది. మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు కానీ లేదంటే ప్రాక్టీస్ది కానీ మీతో టచ్లో ఉండమని, బ్లాగ్స్ చేయమని చాలా మెసేజెస్ వచ్చాయి నాకు. కానీ ఐ కుడెంట్ డూ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్. ఏదైనా బ్లాగ్స్ చేస్తే కూడా మీకు కూడా చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా, ఆనెస్ట్లీ చెప్తున్నాను. అలాంటిది ఏమీ లేదనమాట. డ్యాన్స్ ప్రాక్టీస్ ఉండేది, ఇంట్లో నుంచి ట్రావెల్ చేసేదాన్ని, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేదాన్ని, డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని, నేను షో ఉండేది. మధ్య మధ్యలో నేను డ్యాన్స్ స్టెప్స్ నేర్చుకోవడానికి అయిపోయేది. ఇంకా బ్లాక్ చేస్తే ఎక్కడ స్టెప్స్ మర్చిపోతాను, డైవర్ట్ అయిపోతాను, ఫోకస్ అక్కడే ఉండాలి అనుకుని చాలా వరకు చేయలేదన్నమాట. ఒక బ్లాగ్ ఏదో రిలీజ్ చేసినట్టున్నాను, తర్వాత చేయలేదు. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. ఇక పై కొంచెం ఫ్రీ ఉన్నాను కాబట్టి, ఇంకా బిజీ అయినా సరే డ్యాన్స్ కాంపిటీషన్ లాంటిది ఉండదు కాబట్టి డెఫినెట్లీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే దీన్ని రీప్లేస్ చేయాలన్నమాట. నా లక్ అంతా ఎండిపోయిందా ఏంటి? ఇది ఎండిపోయినట్టుగానే ఇది ఏదో లక్కీ చెట్టు అంటారు దీన్ని. యాక్చువల్లీ ఏంటి తెలుసా, నేను మధ్య మధ్యలో డ్యాన్స్ చేసేటప్పుడు చిన్ని చిన్న 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 బిట్స్ అండ్ పీసెస్ అవి తీసుకున్నాను. పెద్ద మాట అన్నాడు సరాడు. మ్యామ్ ఏం ఆలోచిస్తున్నారు? అండ్ మధ్యలో నాకు కొంచెం నీ పెయిన్ కూడా వచ్చింది, అదేదో
ఎక్కువగా అయిపోయిందని నేను భయపడ్డాను కూడా. హాయ్, హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు పేషెంట్ మేఘనా లోకేషస్ యూట్యూబ్ ఛానల్. ఎందుకు పేషెంట్ అంటున్నానంటే ఇది అయింది. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం, ఏమైంది అని? మండుతున్నట్టుంది, నాకేదో జరిగినట్టుంది. నాకు నీకు బ్లాగ్ కూడా చేస్తున్నావు అప్పుడు నాకు భయం వేస్తుంది, చాలా నొప్పిగా ఉంది. నా ఇది రా, వెళ్దాం. ఇంకా ఎక్కడికి వెళ్ళాలి? తీసుకెళ్తా అన్నావు కదా ఫిజియో దగ్గరికి. ఎక్స్ప్లెయిన్ చేయి, ఏమైంది చెప్పాలి కదా. నేనగా బ్లాగ్ చేస్తుంది నువ్వా? ఓకే ఫైన్. సో వాట్ హ్యాపెండ్ ఇస్, మేఘన గారు చాలా ప్రాక్టీస్ చేస్తున్నారు, అది అందరికీ తెలుసు. ఆఫ్టర్ ప్రాక్టీస్ స్ట్రెచింగ్ సరిగా చేస్తున్నాను. డాన్స్ డాన్స్ వంట నీవు ఎంత ప్రాక్టీస్ చేసావు, ఏమి దేర్ వోంట్ బి ఎనీ డిఫరెన్స్ అట్ ఆల్. పెద్ద మాట అన్నాడు సార్. ఆడు సో డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది, అండ్ ఆఫ్టర్ డాన్స్ ఎస్టర్డే మేడం హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ నీ పెయిన్. ఇట్ వాజ్ దేర్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్, మేడం కేర్ చేయలేరు. ఇప్పుడు సడన్లీ లెగ్ ఫోల్డ్, షీఈ్ నాట్ ఏబుల్ టు ఫోల్డ్ హర్ లెగ్ అండ్ షీఈ్ నాట్ ఏబుల్ టు వాక్. తెలుగులో చెప్తావు అనుకున్నాను, ఇంగ్లీష్లో చెప్పి చెప్పి నాకు వర్డ్ కూడా చెయ్య అదేదో చెప్పావు, బట్ ఇట్స్ ఓకే, అండర్స్టెప్ అండ్ అర్థం చేసుకోవచ్చు. నిన్నే ప్రాక్టీస్ చేసిన తర్వాత తనకి నీ పెయిన్ వచ్చింది. నీ పెయిన్ వచ్చింది అండ్ నీ ఫోల్డ్ చేయట్లేదు. అంటే నాకు అన్నింటికంటే భయం ఏంటంటే ఏం జరిగిందో అర్థం కావట్లేదు. చాలా చాలా అంటే ఒక స్టెప్ కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాను. సో డాన్స్ ఏమైనా చేయొద్దు, రెస్ట్ తీసుకోండి, అది ఇది అని చెప్పేస్తారేమో అని చాలా భయంగా ఉంది నాకు. యాక్చువల్లీ ఏంటంటే ఈ స్పోర్ట్ ఇంజురీ, ఈ స్పోర్ట్ రీహాబిలిటేషన్లో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే నేను కూడా ఒక టైంలో కొంచెం స్పోర్ట్స్ ఐ హావ్ ప్లేడ్. సో అకార్డింగ్ టు మై క్యాల్క్యులేషన్ ఇది ఏం లేదు, అది ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అమ్మాయి. ఓవర్ యాక్టింగ్ ఏం చేయట్లేదు, ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే ఫస్ట్ టైం నుంచే ఫిజియో దగ్గరికి వెళ్ళేదాన్ని. డాక్టర్ యాక్చువల్లీ సజెస్ట్ చేశారు ఓవర్తో డాక్టర్ కొంచెం వెళ్ళాడని, బట్ జస్ట్ సెట్ అవుతుంది, రెస్ట్ ఇస్తే చాలు, ఐస్ ప్యాక్స్ పెట్టుకుంటే చాలు అనుకుని అలా కొంచెం వెళ్ళలేదు లాస్ట్ టైం అంతా. బట్ ఐ థింక్ ఇట్స్ టైమ్ టు గో. చాలా పెయిన్ అవుతుంది, అంటే నేను ఓవర్ యాక్టింగ్ చేయట్లేదు. ఓకేనా, అది రియాక్ట్ ఎందుకు చేస్తాను నేను పెయిన్ లేకపోతే? నిజంగా పెయిన్ ఉంది కాబట్టి రియాక్ట్ చేస్తున్నాను. ఓకే మై బ్యాడ్, బట్ మై క్యాలిక్యులేషన్ స్టిల్ స్టాండ్, చూద్దాం ఏమవుతుంది. నీ క్యాలిక్యులేషన్ ఇప్పుడు ఏంటి నీకు? ఐ విల్ బి ది హ్యాపీయెస్ట్ బికాజ్ ఐ కెన్ కంటిన్యూ మై ప్రాక్టీసెస్ అండ్ ఐ విల్ గెట్ టు నో దట్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ మై నీస్. ఓకే ఓకే చూద్దాం. ఫస్ట్ నేను కొంచెం అనలైజ్ చేస్తాను, మీకు చూపిస్తాను, తర్వాత కావాలంటే తీసుకెళ్తాను నీకు. చెప్పండి మేడం, ఇప్పుడు ఈ లెగ్ ఈ లెగ్ ఏంటి ప్రాబ్లం? ఈ హ్యాండ్ లేదు, ఇది నా తలకాయ. అది హమేషా ప్రాబ్లం, అది నేను ఐ యాక్సెప్టెడ్ దట్ ఫ్యాక్ట్. ఇంకేం అయిందా, బాగైందా? ఐ కాంట్ డు ఎనీథింగ్. ఈ లెగ్ రెండు ప్రాబ్లం ఉండేది, ఓన్లీ జస్ట్ క్యాప్ ఏ పెయిన్ ఉంది. క్యాప్ పెయిన్ ఇస్ నార్మల్, అంటే ఎక్సెంట్రిక్ మోషన్స్ ఎక్కువ చేసినప్పుడు నార్మల్ గా వస్తుందని డాక్టర్ చెప్పారు లాస్ట్ టైం. సో ఐఎమ్ ఫైన్ విత్ దిస్, దిస్ అండ్ షిన్ మజిల్ పెయిన్ ఇస్ ఓకే. బట్ ఇక్కడ నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్టెండ్ మై లెగ్స్, స్ట్రెచ్ చేయలేకపోతున్నాను. స్ట్రెచ్ చేయడానికి చాలా నొప్పి వస్తుంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్టెండ్ మై లెగ్ మోర్ దెన్ దిస్. నొప్పిగా ఉంది సార్, అవ్వట్లేదు. చూద్దాం, లెట్స్ సీ ద రేంజ్ ఆఫ్ మోషన్, హౌ మచ్ యూ కెన్ యాక్చువల్లీ ఫోల్డ్. బికాస్ ఇఫ్ యూ కెనాట్ ఫోల్డ్ యువర్ లెగ్, ఇట్ మీన్స్ యూ హావ్ ఇంజర్డ్ యువర్ లిగమెంట్, మొదలు ఆపరేట్ చేయాలి. నిజంగా అంతే అవ్వదు, మెల్ల ఫుల్ స్ట్రెచ్ చేయి. కొంచెం
క్వాడ్రసెప్స్ అంతా టైట్ ఉందంట, అందుకని నీ లాక్ అవుతుంది అని వచ్చిందంట. సో జస్ట్ స్ట్రెచెస్ అవి చేసుకున్నావు లాస్ట్ టైం వరకు, బట్ ఈసారి ట్రీట్మెంట్ ఖచ్చితంగా చేసుకోవాల్సి వచ్చింది. అంత పెయిన్ ఉంది, బట్ ఓకే, ఐమ్ ఫీలింగ్ బెటర్ ఆల్ బికాస్ ఆఫ్ డాన్స్ ప్రాక్టీసెస్. చూడండి, చెవిలోకి, మెడలోకి, చేతిలోకి ఏం వేసుకోలేకపోతున్నాను బికాజ్ అది ఇన్ఫెక్షన్స్ అయిపోతున్నాయి నాకు స్వెట్ వల్ల. అలా చాలా చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను డ్యాన్స్ వల్ల. మీ అందరూ ఓట్ చేసేలా ఉండుంటే బాగుండేది. చూడండి, కష్టపడుతున్నాను, నాకు ఓట్ చేయండి అని అడిగేదాన్ని. బట్ ఎనీవే, డ్యాన్స్ బాగా రావాలి, అందుకనే ఫిజియోథెరపీ కూడా తీసుకున్నాను టైం ఉన్నప్పుడు. అలా ఐ హోప్ ఐ కెన్ డూ బెటర్. వాట్ యూ థింక్? యూ థింక్ ఐ గెట్ బెటర్? ఇంకా చూడు, అసలు స్వరూప్ లైట్ లేదు ఇక్కడ, ఇంకా జనాలు అందరూ మేకప్ లేకపోతే చూడలే మాకు ఇది అంట. అంతేగా, అంతేగా, ఏం లేదు, చూడొచ్చు. ఐ లుక్ వీక్. యా, యు బికమ్ వీక్. యుల్ బి ఫైన్, టెన్షన్ తీసుకో. యు థింక్ ఐ విల్ బి ఫైన్? టెన్షన్ కేమ అవసరం లేదు. టెన్షన్ కేమ అవసరం లేదు. కరెక్ట్ గా చెప్పారా? లేదు. నువ్వు వచ్చే షాక్స్ వచ్చేటప్పుడు పరిస్థితి వేరేలా ఉండింది, బట్ ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. అంటే మెయిన్ నాకు మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయింది, అంటే డాన్స్ చేయగలుగుతానో లేదో నెక్స్ట్ అసలు అయింది. ఇంత చెప్పింది, ఇంత అట్లుంటది మనతో, అంటే అంత అనిపించింది నాకు. You should have seen. MIT gone. I am mildly over, broke, finish. ఏమేమో చెప్తుంది. అంత చెప్పలేదు మరి, ఎగ్జాజరేట్ చేయక. కానీ బట్ ఏమో అయిపోయిందా అని భయపడ్డాను నాలో నేనే. అమ్మో, ఏమైనా అయిపోయిందా? బికాజ్ ఒక్క స్టెప్ కూడా వేస్తుంటే చాలా పెయిన్ఫుల్గా ఉండింది. బట్ ఏదో చిన్న మెడికల్ కండిషన్ అన్నట్టుగా చెప్పారు. ఇట్స్ నాట్ ఈవెన్ బికాస్ ఆఫ్ డ్యాన్స్ ఆర్ ప్రాక్టీస్, బట్ ఏదో స్టిఫ్నెస్. స్ట్రెచింగ్ చేయాలి అంటే, స్ట్రెచింగ్ చేయడానికి నాకు మజల్ టైట్ ఉంది కదా. మజల్ టైట్ స్ట్రెచింగ్ చేయడానికి విని స్ట్రెచ్ ఉండండి. హి సెడ్ సమ్ మెడికల్ కండిషన్. వాట్ ఏదో ఉంది అని ఏదో మెడికల్ టర్మ్ చెప్పారు కదా. దిస్ బికాజ్ ఆఫ్ నాట్ టైట్ మజిల్. టైట్ మజిల్ ఇస్ బికాజ్ ఆఫ్ నాట్ స్ట్రెచింగ్. ఐ స్ట్రెచ్ అదర్ ది ఎఫెక్టివ్ గా ఉండదు. పర్టిక్యులర్ స్ట్రెచ్ కొన్ని స్ట్రెచెస్ ఆయన చేపించారు అండ్ కొన్ని చెప్పారు కూడా. అవి ఇన్ బిట్వీన్ ది ప్రాక్టీసెస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అప్పుడు కూడా చేస్తూ ఉండాలి. బట్ బేసిక్గా మిగతా వాళ్ళకంటే నాకు చాలా స్టిఫ్ ఉందని చెప్పారు ఆయన. ఏదో మెడికల్ కండిషన్ చెప్పారు దానికి. దట్ మెడికల్ కండిషన్ ఓన్లీ, ఐ మీన్ ఇట్ కెన్ బి సాల్వ్డ్ బై స్ట్రెచింగ్. అదే సాల్వ్ అయితే సాల్వ్ అయ్యే ప్రాబ్లమే. చాలా కాంప్లికేషన్స్ ఏం లేదు. ఒక ప్రాబ్లం ఉంది విచ్ కెనాట్ బి సాల్వ్డ్. నా మైండ్ సెట్. నో, కాదు మైండ్ సెట్ కాదు, బ్రెయిన్. నా బ్రెయిన్ సెట్ అవ్వదులే ఇంకా. కొన్ని స్ట్రెచెస్ చేసుకుంటా. కూరగాయలు తీసుకుందాం అనుకున్నాం కదా, అదే అన్నమాట పరిస్థితి.
బట్ ఏం టెన్షన్ లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ విత్ మీ అండ్ హ్యాపీగా డాన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. నీ లాక్ అవుతుంది కానీ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే, సో ఫిజియో కూడా చేసుకోవాలి. ఒక 10 సెషన్స్ చెప్పారు, నాట్ టూ మచ్ ఆల్సో. అప్పుడు కూడా సాల్వ్ అవ్వకపోతే అప్పుడు చూద్దామన్నారు. సో నో ప్రాబ్లం, ఐఎమ్ ఫైన్. యాక్చువల్లీ బమ్ బమ్ బోలే చాలా ఎక్స్పెక్టేషన్తో మంచిగా యాక్చువల్లీ రిహర్సల్స్లో చాలా బాగా చేసాము, చాలా కష్టంతో చేసాము. మహేష్ గారికి బాగాలేకపోయినా సరే చూడండి, నాకు నిద్రపోయి 2-3 రోజులు అయింది, అలాగే ఉంది నా కళ్ళు కూడా. నేను మేకప్ కూడా తేలేదు, ఇలాగే దయ్యంలో కూర్చొని ఉన్నాను. సారీ అంటే అలా అనట్లేదు, నా మేకప్ కొంచెం పాడైంది పర్ఫార్మెన్స్ తర్వాత, కానీ అయినా అలానే ఉన్నాను సరే. కానీ పర్ఫార్మెన్స్ కొంచెం డిసప్పాయింట్ అయింది. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అయింది, మా వల్ల కాదు, అది బ్యాడ్ లక్ ఎందుకో. ఎందుకు బ్యాడ్ లక్ మా వెంట వదలట్లేదు. సో అదనమాట అలా ఉంటుంది నా సూపర్ జోడీ జర్నీ, చిన్నగా మీకు చూపించాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై రిజల్ట్స్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ నా కొరియోగ్రఫర్స్కి, నా టీమ్ అందరికీ, అంటే కొరియోగ్రఫీ టీమ్ అందరికీ, జీ తెలుగు ఛానల్కి, అండ్ ఆల్సో నా డాన్సింగ్ పార్ట్నర్ మహేష్ గారికి. హీఈస్ వెరీ డెడికేటెడ్ అండ్ వెరీ గుడ్ డాన్సర్ అస్ వెల్. ప్రతిరోజు షూటింగ్ ఉన్నా సరే ప్రాక్టీస్ని మిస్ అవ్వకుండా చేసేవారు, నేను ఎన్నిసార్లు నేర్చుకున్నా ఆయన కూడా సపోర్ట్ చేసేవారు అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది జర్నీ అండ్ ది రిజల్ట్స్ అస్ వెల్. సో ది బెస్ట్ వన్ విన్స్ సంకేత్ అండ్ శ్రీ సత్య గెలిచారు, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్ ఆల్సో. దే రియలీ డిజర్వ్డ్ ఇట్, చాలా బాగా చేశారు అందుకే గెలిచారు. ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా ఒక విన్ విన్ సిచ్యుయేషనే. సో అందరూ ఎవరైతే ఫైనల్స్ వరకు వచ్చారో దే ఆల్ డిజర్వ్డ్ ఇట్, వి ఆల్ వర్క్డ్ వెరీ హార్డ్. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ గాట్, ఐఎమ్ హ్యాపీ విత్ ది జర్నీ అలోన్. ఎందుకంటే ట్రోఫీ రాకపోయినా ఐ గాట్ మెనీ హార్ట్స్ ఫ్రమ్ యూ ఆల్, మీరందరూ బాగా ఎంకరేజ్ చేశారు, చూశారు. సో అదే నాకు ట్రోఫీ గెలిచినంత ఆనందం ఇచ్చింది. సో దట్ వాజ్ ఇట్, ఐ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు సే. ఐ థ్యాంక్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఆల్. సో చాలా గ్రాటిట్యూడ్తో జర్నీ కంప్లీట్ చేశాను అన్నమాట. దట్స్ ఇట్, ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. సీ యూ సూన్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో. ఇంకా వ్లాగ్స్ చేస్తూనే ఉంటాను, కాస్త రిలాక్స్డ్గా ఫ్రీగా ఉన్నాను కాబట్టి. లవ్ యూ సో మచ్, బాయ్.